నమస్తే అండి ఈరోజు ఎపిసోడ్లో మనం ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల గురించి చర్చిద్దాం మీ సిలబస్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏరియా ఫండమెంటల్ రైట్స్ దగ్గర దగ్గర మనకి ఫండమెంటల్ రైట్స్ నుండి గ్రూప్ టూలో లేదా గ్రూప్ త్రీలో ఎందుకంటే పాలిటీ ఫిఫ్టీ మార్క్స్ ఎంసీక్యూస్ కాబట్టి ఖచ్చితంగా ఒక ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కనీసం ఒక రెండు ప్రశ్నలన్నా గ్రూప్ వన్ ఫిలిమ్స్లో దీని నుండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి టూ క్వశ్చన్స్ వరకు వస్తే ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ మెయిన్స్లో ఫండమెంటల్ రైట్స్ మీద వస్తుంది అయితే ఫండమెంటల్ రైట్స్ పాలిటీలో ఉన్న అన్ని టాపిక్లలో చాలా డైనమిక్ టాపిక్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ మీద రోజు ఏదో ఒక విశ్లేషణ ఏదో ఒక జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏవైతే ఉంటాయో చాలా మటుకు ఫండమెంటల్ రైట్స్ ఆధారం మీద ఇచ్చే జడ్జ్మెంట్సే ఉంటాయి రీసెంట్గా ఇచ్చిన జడ్జ్మెంట్స్ రిజర్వేషన్కి సంబంధించి కానీ లేకపోతే ప్రాన్స్టిట్యూషన్స్ వర్కర్స్కి సంబంధించి కానీ ఇవన్నీ జడ్జ్మెంట్స్ రీసెంట్గా వచ్చినాయి ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ని బేస్ చేసుకొని ఇచ్చిన జడ్జ్మెంట్సే ఉంటాయి సో ఫండమెంటల్ రైట్స్ పాలిటీలో అన్నిటికంటే డైనమిక్ ఏరియా ప్రాథమిక హక్కుల మీద మీకు పూర్తి అవగాహన ప్రతి క్లాజ్ ప్రతి సబ్ క్లాజ్ దాని మీద వచ్చిన కేసెస్ అన్నీ తెలుస్తే మంచిది ఎందుకంటే దీని నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి అయితే మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ప్రాథమిక హక్కులు అని అంటాం హక్కులు అంటే ఏంటి ప్రాథమిక హక్కులు అంటే ఏంటి హక్కులు అంటే ఇంగ్లీష్లో మనం ఎంటైటిల్మెంట్ అని అంటాం ఎంటైటిల్మెంట్ లేదా క్లెయిమ్స్ అని అంటాం అంటే మనకి హక్కు ఉంది అన్నప్పుడు దాని నుండి మనకు ఒక లబ్ధి చేకూరుతుంది దాన్నే మనం హక్కు అంటాం ఉదాహరణకి ఈ పెన్ను మీద నాకు హక్కు ఉంది అని నేను అంటాను దాని అర్థం ఏంటంటే ఈ పెన్ను నుండి నాకు ఒక లాభం ఉంది ఈ పెన్ను 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 నాది నేను వాడుకోగలుగుతా నాకు ముందు దీని మీద హక్కు ఉంటుంది ఇది అర్థం సో హక్కు అన్నప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే దాని నుండి మనకి ఒక రకమైన లబ్ధి చేకూరుతుంది దాంట్లో ఒక ఓనర్షిప్ ఉంటుంది దాన్ని మనం హక్కు అని అంటాం హక్కులు చాలా రకాలు ఉంటాయి మనం హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు అంటాం తర్వాత న్యాచురల్ రైట్స్ దాని తర్వాత సోషల్ రైట్స్ అంటాం ఎకనామిక్ రైట్స్ పొలిటికల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ లీగల్ రైట్స్ సొసైటీయల్ రైట్స్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్ ఉంటాయి అయితే ఫండమెంటల్ రైట్స్ అని ఈ చాప్టర్ పేరు ఫండమెంటల్ రైట్స్ కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి అసలు ప్రాథమిక హక్కులు అంటే ఏంటి ప్రాథమిక అని ఎందుకు అంటాం ఫండమెంటల్ అంటే బేస్ ఆర్ ఫౌండేషనల్ రైట్స్ అని అంటాం బేసిక్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అంటే దేనికి బేసిక్ అది ఇవి దేనికి మూలం అన్న ప్రశ్న వచ్చినప్పుడు మానవ హక్కులుకి మూలము ఫండమెంటల్ రైట్స్ అంటే మానవ హక్కుల్లాగా పరిగణించబడే హక్కులు చాలా మటుకు ఈ ప్రాథమిక హక్కులలో ఇయ్యబ ఇయ్యడం జరిగింది కాబట్టి వాటిని మనం ప్రాథమిక హక్కులు అని అంటాం మానవ హక్కులు ఎక్కడున్నాయి అంటే యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఒక డిక్లరేషన్ ఉంటుంది దాంట్లో ఒకటి నుండి ముప్పై వరకు హక్కులు మానవ హక్కులు పొందబడుచున్నాయి మీరు ఆ వన్ టు థర్టీ ఫండ్ హ్యూమన్ రైట్స్ని మన ఫండమెంటల్ రైట్స్ని కంపేర్ చేస్తే దాదాపుగా ఇరవై ఇరవై రెండు హక్కులు అక్కడ ఇచ్చినాయి మనకు ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్లో ఇవ్వడం జరిగింది అందుకనే మనం ఫండమెంటల్ రైట్స్ని బేసిక్ రైట్స్ వాటి వాటి పేరే ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రైమరీ రైట్స్ బేసిక్ రైట్స్ అని అర్థం సో బేసిక్ దేనికి అంటే బేసిక్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్కి దాని తర్వాత మళ్ళీ బేసిక్ దేనికి అంటే ప్రవేశికలో మనము ప్రవేశిక లేదా ప్రియాంబల్లో మన కాన్స్టిట్యూషన్ యొక్క ఎయిమ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చెప్పడం జరిగింది అయితే కాన్స్టిట్యూషనల్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం తీసుకోవాల్సిన స్టెప్స్ కానీ చర్యలను కానీ ఫండమెంటల్ రైట్స్లో పొందపరుచు ఉంటుంది అంటే ఉదాహరణకి ఫండ్ మీకు ప్రాథ ప్రవేశికలో ఈక్వాలిటీ అనే ఒక పదం ఉంది ఈక్వాలిటీ అచీవ్ చేయాలంటే రైట్స్ టు ఈక్వాలిటీ పాటించాల్సి వస్తుంది అలాగే మీకు ప్రియాంబల్లో సెక్యులరిజం అనే ఒక పదం ఉంది సెక్యులరిజం మనం అచీవ్ చేయాలి అంటే ఖచ్చితంగా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇవ్వాల్సి వస్తుంది సో బేసిక్ దేనికి అంటే బేసిక్ టు అచీవ్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మెన్షన్డ్ ఉంది ప్రియాంబల్ దీనివల్ల మనం వీటిని ప్రాథమిక హక్కులు అని అంటాం ప్రాథమిక హక్కులు అంటే బేసిక్ రైట్స్ బేసిక్ రైట్స్ దేనికి అంటే రెండు వస్తాయి ఒకటేమో మానవ హక్కులు చాలా మటుకు ప్రాథమిక హక్కులో పొందవరచు ఉన్నాయి రెండోది ప్రవేశికలో చెప్పబడిన అంశాలని ఉద్దేశించి మన రాజ్యాంగంలో ఇచ్చిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్కి ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే ఎందుకు బేసిక్ అంటే మనము అసలు రాజ్యాంగం ఎందుకు కాన్స్టిట్యూషన్ ఎందుకు అన్న ప్రశ్నకు వస్తే గవర్నమెంట్ని లిమిట్ చేయడానికి ప్రభుత్వం ఒక పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని లిమిట్ చేయడానికి మనకి కాన్స్టిట్యూషన్ కావాలి ఈ లిమిట్ ఎట్లా ఇంపోజ్ చేస్తారు ఫండమెంటల్ రైట్స్ ద్వారా ఇంపోజ్ చేస్తారంటే సిటిజన్స్కి కొన్ని రైట్స్ ఇచ్చి గవర్నమెంట్కి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ నువ్వు ఏదన్నా చేయొచ్చు కానీ పౌరుల ప్రాథమిక హక్కులు ఉల్లంఘించడానికి వీలు లేదు అని చెప్తుంది సో ఫండమెంటల్ రైట్స్ ద్వారా కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ మీద ఒక లిమిటేషన్ ఇంపోజ్ చేస్తుంది అందుకనే వాటిని ప్రాథమిక హక్కులు అంటే కాన్స్టిట్యూషన్ ఒక అన్నిటికంటే ముఖ్యమైన ఉద్దేశం లిమిటెడ్ గవర్నమెంట్ దీన్ని అచీవ్ చేయాలి అంటే ఫండమెంటల్ రైట్స్ ఉండాలి ఈ మూడు కారణాల చేత వాటిని ఫండమెంటల్ రైట్స్ అని పిలువబడుతుంది ఫండమెంటల్ టు ఎన్ష్యూర్ లిమిటెడ్ గవర్నమెంట్ ఫండమెంటల్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఫండమెంటల్ టు అచీవ్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ది ప్రియాంబుల్ ఈ మూడింటిని మనం అచీవ్ చేయాలి కాబట్టి వాటిని ఫండమెంటల్ రైట్స్ అనడం జరిగింది ఇప్పుడు మనకు నెక్స్ట్ దీంట్లో తెలియాల్సింది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్కి వేరే కాన్స్టిట్యూషనల్ రైట్స్కి రాజ్యాంగంలో చాలా హక్కులు పొందపరుచుంటాయి రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కులకి ఫండమెంటల్ రైట్స్కి తేడా ఏంటి ఉదాహరణకి మీకు రైట్ టు ఓట్ అన్నది ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ కింద ఉంటుంది రైట్ టు ప్రాపర్టీ అన్నది ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ కింద ఉంటుంది కానీ ఇవి ప్రాథమిక హక్కులు కావు అయితే ప్రాథమిక హక్కులకి మిగతా కాన్స్టిట్యూషనల్ రైట్స్కి ఫండమెంటల్ రైట్స్కి మిగతా కాన్స్టిట్యూషనల్ రైట్స్కి ఏంటి తేడా అన్న ప్రశ్నకు వస్తే ఫండమెంటల్ రైట్స్ అన్నవి మీకు పార్ట్ త్రీ కాన్స్టిట్యూషన్లో పార్ట్ త్రీలో మాత్రమే ఉంటాయి పార్ట్ త్రీలో ఉన్న అన్ని హక్కులని మనం ప్రాథమిక హక్కులు అని అంటాం అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే అవుట్ సైడ్ పార్ట్ త్రీ పార్ట్ త్రీలో ఉండవవి పార్ట్ త్రీ బయట ఉంటాయి అవుట్ సైడ్ పార్ట్ త్రీలో ఉన్నవన్నీ అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని అంటాం ఎనీథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్ పార్ట్ త్రీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇది ఫండమెంటల్ రైట్స్కి అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్కి ఉండే ప్రైమరీ డిఫరెన్స్ ఫండమెంటల్ రైట్స్లో పార్ట్ త్రీ అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అవుట్ సైడ్ పార్ట్ త్రీ ఇది ఇంకొక తేడా దాని తర్వాత మనకి నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్కి అదర్ లీగల్ రైట్స్కి ఉన్న తేడా ఏంటి ముందు మనకి అసలు లీగల్ రైట్ అంటే ఏంటో తెలియాలి లీగల్ రైట్ అర్థం ఏంటంటే న్యాయంగా చట్టబద్ధంగా ఇచ్చిన హక్కుని చట్టపరంగా వచ్చిన హక్కులని మనం లీగల్ రైట్స్ అని అంటాం లీగల్ రైట్ అన్నది ఎప్పుడైనా ఒక లా ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది దాన్ని కంపల్సరీగా పాటించాలి ఒకవేళ దాన్ని ఉల్లంఘిస్తే మనం కోర్టుకు వెళ్ళగలుగుతాం లీగల్ రైట్స్ ఆర్ ఆల్వేస్ జస్టిషియబుల్ జస్టిషియబుల్ అంటే అర్థం ఏంటంటే వాటిని కంపల్సరిగా పాటించాలి ఏదైనా ఉల్లంఘన జరిగితే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మనకి ఉదాహరణకి మీరు అందరు చూసుంటారు విజయది సర్కార్ అని ఒక సినిమా వచ్చింది మొత్తం సినిమా ఆయన ప్రాధ ఆయన హక్కు అంటే రైట్ టు ఓటుని ఆయన వినియోగించలేకపోయారు అన్న ఒక థీమ్ మీద మొత్తం సినిమా తీస్తారు హీరో తన రైట్ టు ఓట్ని వినియో వినియోగించుకోలేకపోయింది కాబట్టి కోర్టుకి వెళ్ళి తన రైట్ని మళ్ళీ తెచ్చుకుంటారు దాన్ని మనం జస్టిషియబిలిటీ అంటాం జస్టిషియబిలిటీ అంతం సింపుల్ ఈ హక్కు నాకుంది దీన్ని ఉల్లంఘించినప్పుడు నేను కోర్టుకెళ్ళి దాన్ని మళ్ళీ తెచ్చుకుంటాను దాన్ని జస్టిషియబుల్ అన్ని లీగల్ రైట్స్ జస్టిషుల్ అన్ని న్యాయబద్ధంగా వచ్చే ప్రతి హక్కు జస్టీషుల్ అది కంపల్సరీగా మనకు ఉంటుంది దాన్ని వాయులేట్ అయినప్పుడు మనం కోర్టుకు వెళ్ళొచ్చు అయితే ప్రాథమిక హక్కు కూడా లీగల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆల్సో లీగల్ రైట్స్ కానీ ఫండమెంటల్ రైట్స్ కాకుండా లీగల్ రైట్స్ లో వేరే రైట్స్ కూడా ఉంటాయి ఎలా ఉంటాయంటే లీగల్ రైట్స్ ని మనం ఇట్లా క్లాసిఫై చేస్తాం ముందు క్లాసిఫికేషన్ అర్థమైతే మనకి ఇది ఈజీ అవుతుంది లీగల్ రైట్స్ అన్నప్పుడు లీగల్ రైట్స్లో రెండు రకాల రైట్స్ ఉంటాయి ఒకటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇంకొకటి స్టాట్యూటరీ రైట్స్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే అర్థం ఏంటంటే రాజ్యాంగం చేయబడిన హక్కులనే మనం రాజ్యాంగపు హక్కులు అని అంటాం కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని అంటారు ఏవైతే చట్టపరంగా వస్తా సంక్రమిస్తాయో వాటిని స్టాట్యూటరీ రైట్స్ స్టాట్యూట్ అంటే చట్ట మోడినరీ లా చట్టపరంగా వచ్చే వాటిని స్టాట్యూటరీ రైట్స్ అంటారు వీటికి మనకి ఉదాహరణ కావాలంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్కి ఉదాహరణ ఫండమెంటల్ రైట్స్ ఒకటి వస్తుంది మళ్ళీ ఇప్పుడు రైట్ టు ఓట్ అని చెప్పాను నేను మీకు రైట్ టు ప్రాపర్టీ అది కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ రైట్ టు ప్రాపర్టీ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫండమెంటల్ రైట్ కాదు స్టాట్యుటరీ రైట్స్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనకి వచ్చిన హక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ని రెండు రకాలుగా విభజిస్తాం కాన్స్టిట్యూషనల్ రైట్స్ని ఎట్లా విభజిస్తాము అంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్లో ప్రాథమిక హక్కులు ఉంటాయి అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయి సో కాన్స్టిట్యూషనల్ రైట్స్ డివిజన్ ఎట్లా ఉంటుందంటే ఒక సైడ్ ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది ఇంకొక సైడ్ అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని అంటాం మీకు ఇంతకుముందే నేను ఫండమెంటల్ రైట్స్కి అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్కి ఉన్న తేడా చెప్పాను తేడా ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అన్నవి మనకి పార్ట్ త్రీలో ఇస్తారు అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్నవి అవుట్ సైడ్ పార్ట్ త్రీ పార్ట్ త్రీలో ఉండయి వేరే పార్ట్స్లో ఉంటాయి వాటిని మనం అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని అంటాం ఇది తేడా ఫండమెంటల్ రైట్స్కి కాన్స్టిట్యూ అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్కి సో కన్క్లూడ్ చేయడంలో లీగల్ రైట్స్ అన్న పదం మనం వాడినప్పుడు లీగల్ రైట్స్లో స్టాట్యూటరీ రైట్స్ ఇదంతా లీగల్ రైట్ అనుకుంటే ఇవి స్టాట్యూటరీ రైట్స్ ఇవి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అవుతాయి కాన్స్టిట్యూషనల్ రైట్స్లో ఇంటర్నల్గా మళ్ళీ విభజన ఉంటుంది ఆ విభజన ఏంటి ఒక సైడ్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఇంటర్నల్గా ఒక గీత గీస్తే ఇది ఫండమెంటల్ రైట్స్ అవుతాయి ఇది అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అవుతాయి ఇవన్నిటిని మనం లీగల్ రైట్స్ అంటాం మరి లీగల్ రైట్స్ అదర్ లీగల్ రైట్స్కి ఫండమెంటల్ రైట్స్కి తేడా ఏంటి ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ అదర్ లీగల్ రైట్స్ అదర్ లీగల్ రైట్స్ అంటే ఏమొస్తాయి కాన్స్ అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అదర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ వస్తాయి ప్లస్ స్టాట్యూటరీ రైట్స్ వీటిని మనం అదర్ లీగల్ రైట్స్ అని అంటాం స్టాట్యూటరీ రైట్స్ వీటిని మనం అదర్ లీగల్ రైట్స్ అని అంటాం ఓకే వీటికి వీటికి తేడా ఏంటి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అన్నవి పార్ట్ త్రీలో ఇవ్వబడతాయి వీటిని వీటిని ఉల్లంఘించబడ్డప్పుడు వాయులేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైనా అయితే వాయులేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ లేదా థ్రెట్ టు ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు మనం సుప్రీంకోర్టుని డైరెక్ట్గా ఆశ్రయించడానికి వీలుంటుంది డైరెక్ట్ అప్పీల్ టు కోర్ట్ అంటే ఇంకా మనం లోవర్ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టుకి మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఇంకొక విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఇట్లాంటి ఏ కేసు వచ్చినా ఖచ్చితంగా తీసుకోవాలి నేను తీసుకోను అనడానికి వీల్లేదు ఎందుకంటే రాజ్యాంగబద్ధమై ఉంటుంది సుప్రీంకోర్టు ఇస్ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ టు టేక్ ఎనీ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాథమిక హక్కులు అన్నవి ఎంత ముఖ్యమైనవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత సిగ్నిఫికెంట్ అంటే కిందికి స్థాయి కోర్టులు కాకుండా డైరెక్ట్ ఇండియాలో ఉన్న అతిపెద్ద ధర్మ ధర్మాసనం సుప్రీం సుప్రీంకోర్టుకే మనం వెళ్ళగలుగుతాం సుప్రీంకోర్టుకి ఇవి నేను ఈ కేసు నేను తీసుకోను అనడానికి వీలుండదు కానీ మిగతా లీగల్ రైట్స్ కేసులో మనం సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళలేం కాన్ కెనాట్ అప్రోచ్ సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్ట్లీ కెనాట్ అప్రోచ్ సుప్రీంకోర్టు డైరెక్ట్లీ మనం సుప్రీంకోర్టు డైరెక్ట్గా వెళ్ళడానికి వీలుండదు కింది కోర్టులోకి ముందు వెళ్ళాలి హైకోర్టుకి ముందు వెళ్ళాలి హైకోర్టులో న్యాయం జరగకపోతే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి కానీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన లేకపోతే ఫండమెంటల్ రైట్స్కి ఎట్లాంటి థ్రెట్ ఉన్నా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి వీలుంటుంది అందుకనే మనం సుప్రీంకోర్టుని కస్టోడియన్ ఆర్ గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కస్టోడియన్ ఆర్ గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అంటాం అంటే ఫైనల్గా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని అందరూ సరిగ్గా పాటిస్తున్నారు రాజ్యాంగంలో ఉన్న ప్రకరణలు అన్నీ సరిగ్గా అమలు అని చూసే బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంటుంది సుప్రీంకోర్టుగా కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘించడానికి వీల్లేదు ఉల్లంఘన జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవ్వాలి సుప్రీంకోర్టు ఖచ్చితంగా జడ్జ్మెంట్ ఇవ్వాలి ఇది ఫండమెంటల్ రైట్స్కి అదర్ లీగల్ రైట్స్కి ఉండే తేడా ఇవి ఫండమెంటల్ రైట్స్ బేసిక్ కాన్సెప్ట్స్ ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇప్పుడు కన్ ఫండమెంటల్ రైట్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఫీచర్స్ ఉంటాయి ఏంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఆ ఫీచర్స్ అన్నప్పుడు ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ నేను ఇంతకుముందే మీకు జస్టిషియబుల్ అన్న పదానికి అర్థం చెప్పాను జస్టిషబుల్ ఇన్ నేచర్ అంటే ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడన్నా ఉల్లంఘించబడడం జరిగితే అప్పుడు మనం ఖచ్చితంగా డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళడానికి వీలుంటుంది సో ఫండమెంటల్ రైట్స్ అన్నవి జస్టీషుల్ ఇన్ నేచర్ మనకి ఎట్లా తెలుస్తుంది ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘించినప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు మనకి మూడు ఆర్టికల్స్ ఉంటాయి ప్రకరణ పన్నెండు పదమూడు ముప్పై రెండు పన్నెండు అసలు ఎవరు ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించగలుగుతారు ప్రాథమిక హక్కులని ఉల్లంఘించగలిగేంత పవర్ ఎవరికి ఉంటుంది హూ కెన్ వాయులేట్ ఫండమెంటల్ రైట్స్ అన్న బాటగా ట్వెల్వ్లో ఉంటుంది థర్టీన్ ఏమంటుందంటే హౌ ఎట్లా వయులేట్ చేస్తారు ఏం చేస్తే ఏ చర్య ద్వారా ఫండమెంటల్ రైట్స్ వాయులేట్ అవుతాయి హౌ కెన్ ఫండమెంటల్ రైట్స్ బీ వాయులేటెడ్ ఇది థర్టీన్లో ఉంటుంది థర్టీ టూ ఏం చెప్తుందంటే ఒకవేళ ప్రా ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడితే అప్పుడు కోర్టు ఎలాంటి చర్య తీసుకుంటుంది సో థర్టీ టూ ఏమంటుంది హౌ ఆర్ ఫండమెంటల్ రైట్స్ రెస్టోర్డ్ రెస్టరేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎట్లా మనకి వాటిని రెస్టోర్ చేస్తారు మళ్ళీ వాటిని మనకిస్తారు ఏం చేస్తారు ఇవ్వడానికి అన్నది ముప్పై రెండు సో ట్వెల్వ్ థర్టీన్ థర్టీ టూ ఈ మూడు మీకు అర్థమైతే అసలు ఫండమెంటల్ రైట్స్ ఎట్లా జస్ట్ అన్నది అర్థమవుతుంది తర్వాత రెండో క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ నాట్ అబ్సల్యూట్ ఇన్ నేచర్ అని అంటాం నాట్ అబ్సల్యూట్ ఇన్ నేచర్ అంటే ప్రతి ప్రాథమిక హక్కు మీద ఏదో ఒక ఏదో ఒక రకమైన రిస్ట్రిక్షన్ ఉండడం జరుగుతుంది అబ్సల్యూట్ ఇన్ నేచర్ ఖచ్చితంగా ఏదో ఒక రకమైన లిమిటేషన్ కానీ రెస్ట్రిక్షన్ కానీ ఒక లిమిట్ వేయడం జరుగుతుంది ఎందుకు వేయాలి చిన్న ఉదాహరణ ఇప్పుడు నాకు కాన్స్టిట్యూషన్ ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది నేను ఏదన్నా మా వాక్ స్వాతంత్రం అంటాం అది ఉంది కాబట్టి నేను ఎవరిని పడితే వాళ్ళని తిడతాను నాకు నోటికి వచ్చినట్టు కమెంట్స్ పెడతాను సోషల్ మీడియాలో ఒక పర్సన్ క్యారెక్టర్ని అబ్యూస్ చేస్తాను పర్సన్ పర్సనల్ లైఫ్ మీద పబ్లిక్లో కమెంట్ చేస్తాను అంటే కుదరదు ఎందుకంటే నాకు వాక్ స్వాతంత్రం ఉన్నట్టే ఇంకొక ఎదురు మనిషికి లైఫ్ టు విత్ డిగ్నిటీ ఉంటుంది వాళ్ళ రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ వాళ్ళ డిగ్నిటీని వైలేట్ చేసే హక్కు నాకు ఉండదు సో ప్రతి ప్రాథమిక హక్కు మీద ఏదో ఒక రకమైన లిమిటేషన్ ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక రకమైన రిస్ట్రిక్షన్ ఉంటుంది నాట్ అబ్సల్యూట్ నేచర్ అంటే దే ఆర్ రీజనబుల్లీ రెస్ట్రిక్టెడ్ అవసరమైన వరకే రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం అవుతుంది రీజనబుల్లీ రెస్ట్రిక్టెడ్ ఎందుకు అన్నది నేను మీకు ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇది నేను ఇవి నా హక్కులు ఇది ఎదురు మనిషి ఇవి తన హక్కు తన హక్కులు నేను నా హక్కులని అనుభవించాలి తిను తన హక్కులను అనుభవించాలి ఎప్పుడైతే నేను నా హక్కుల పరిధిని ఇట్లా తీసుకొస్తానో నా హక్కులు లేకుండా పోతాయి ఇక్కడ నుండి ఇంకా నాకు హక్కులు ఉన్నాయి ఇది నాట్ అబ్సల్యూట్ నేచర్ అర్థం అంటే నా హక్కులు నేను అనుభవిస్తూ పక్క వాళ్ళ హక్కులు ఉల్లంఘించకుండా ఉండాలి నేను వేరే వాళ్ళ హక్కులు ఉల్లంఘించకూడదు అంటే నా హక్కుల మీద కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఉండాలి అందుకనే ప్రాథమిక హక్కులు అన్లిమిటెడ్ కాదు లాస్ట్కి రైట్ టు లైఫ్ మీద కూడా లిమిటేషన్ ఉంటుంది రైట్ టు లైఫ్ మీద లిమిటేషన్ డెత్ పెనాలిటీ ఇండియాలో డెత్ పెనాలిటీ అబాలిష్ చేయలేదు ఉరిశిక్ష రోజుకి కూడా వేస్తారు ఉరిశిక్ష ద్వారా మనం రైట్ టు లైఫ్ని లిమిట్ చేస్తున్నాం సో ఫండమెంటల్ రైట్స్ అబ్సల్యూట్ కాదు అంటే మనకు హక్కు ఉంది కదా అంటే నేను ఏది పడతా చేస్తా అంటే కుదరదు ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ నెగటివ్ ఆబ్లిగేషన్స్ ఆన్ స్టేట్ అని అంటాం దీని అర్థం ఏంటి ఫండమెంటల్ రైట్స్ ఆర్ నెగటివ్ ఆబ్లిగేషన్స్ ఆన్ ద స్టేట్ అంటే దాని అర్థం ఏంటి అన్నది మనకు తెలియాలి దీని అర్థం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ప్రభుత్వానికి గవర్నమెంట్కి మీరేమి చెయ్యకూడదు అని చెప్తుంది నెగిటివ్ ఆబ్లిగేషన్ అంటే అర్థం ఏంటంటే మీరు ఏం చేయాలో నేను చెప్పను మీరేం చెయ్యొద్దో నేను చెప్తున్నాను నేను రాజ్యాంగం మీరు ప్రభుత్వం రాజ్యాంగం అయిన నేను ప్రభుత్వమైన ప్రభుత్వమైన మీకు మీరు ఏం చెయ్యకూడదో ప్రాథమిక హక్కుల ద్వారా చెప్తున్నాను అందుకనే అవి నెగటివ్ అప్లికేషన్స్ ఆన్ ద స్టేట్ ఉదాహరణకి ఇప్పుడు మనకి నోటిఫికేషన్ పడింది ఎవరు రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ఎవరు రిక్రూట్ చేస్తారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ చేస్తుంది అయితే గవర్నమెంట్ హక్కు గవర్నమెంట్కు ఉన్న పవర్ ఏంటి రిక్రూట్మెంట్ అన్నది గవర్నమెంట్కు ఉన్న పవర్ పబ్లిక్ ఆఫీసెస్కి రిక్రూట్ చేసే పవర్ గవర్నమెంట్కి ఉంటుంది కానీ దాని మీద ఉన్న రెస్ట్రిక్షన్ ఏంటంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రభుత్వం నువ్వు రెక్రూట్ చేయి కానీ ఎవ్వరికీ ఫేవర్ చేయకూడదు సెక్స్ కాస్ట్ రిలీజియన్ రేస్ ఈ ఏ గ్రౌండ్స్ మీద కూడా ఎవ్వరికీ ఫేవర్ చేయకూడదు నువ్వు ఒకరిని ఒకరికి ఫేవర్ చేసి వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి వీల్లేదు నువ్వు ఎవరిని రిక్రూట్ చేసినా మెరిట్ బేసిస్ మీదనే రిక్రూట్ చేయాలి అని రాజ్యాంగం చెప్తుంది సో మనము ప్రభుత్వానికి మీరు ఏం చెయ్యకూడదు అని చెప్తుంది కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఆర్ నెగటివ్ ఆబ్లిగేషన్స్ ఆన్ ద స్టేట్ బికాస్ ఇట్ టెల్స్ ద స్టేట్ వాట్ ఇట్ షుడ్ నాట్ డూ ఏం చెయ్యొద్దు అన్నది క్లియర్గా చెప్తారు కాన్స్టిట్యూషన్ ఏమంటుంది అంటే నేను ప్రజలకి కొన్ని హక్కులు ఇచ్చాను పౌరులకు నేను ఇచ్చిన హక్కులని నువ్వు ఉల్లంఘించడానికి నువ్వు ప్రభుత్వం నువ్వు ఉల్లంఘించడానికి వీలు లేదు అని చెప్తుంది కాబట్టి మనం వాటిని నెగిటివ్ ఆబ్లిగేషన్స్ ఆన్ ది స్టేట్ అని అంటాం తర్వాత ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ ఫండమెంటల్ రైట్స్కి వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ ఏలియన్స్ అంటాం సిటిజన్స్ అంటే పౌరులు ఏలియన్స్ అంటే ఫారినర్స్ కొన్ని ప్రాథమిక హక్కులు సిటిజన్స్ అండ్ ఏలియన్స్ ఇద్దరికీ ఉంటాయి కొన్ని మాత్రం ఎక్స్క్లూజివ్ టు సిటిజన్స్ అంటాం ఎక్స్క్లూజివ్ టు సిటిజన్స్ అంటే ఇవి ఇవి పౌరులకి మాత్రమే ఉంటాయి ఫారినర్స్కి మాత్రం పరదేశులకు మాత్రం ఉండవు అని అర్థం మనకి ఎట్లా తెలుస్తుంది ఎక్కడెక్కడైతే ప్రకరణలలో పర్సన్ అన్న పదం వాడతారో అప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సిటిజన్ అండ్ ఏలియన్ అని అర్థం కావాలి ఎక్కడెక్కడైతే ఉట్టి సిటిజన్ పౌరులకి ఈ హక్కు అని చెప్పబడుతుందో అది ఉట్టి సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తుంది మీకు ఎగ్జామ్కి పౌరులకు మాత్రమే ఉండే హక్కులేంటి పౌరులకు పరదేశీలకు ఉండే హక్కులు ఏంటి అంటే విచ్ ఆఫ్ దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ టు సిటిజన్స్ విచ్ ఆర్ దీ విచ్ ఆఫ్ దీస్ ఆర్ అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ ఏలియన్స్ ఇట్లాంటి ప్రశ్న కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే సిటిజన్స్కి ఏలియన్స్కి అవైలబుల్ ఉంటాయి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉట్టి సిటిజన్స్కి అవైలబుల్ ఉంటాయి అన్నవి ఖచ్చితంగా తెలుసుకోవాలి దాని తర్వాత లాస్ట్ మనకి ఫండమెంటల్ రైట్స్ ఆర్ సస్పెండబుల్ ఇన్ నేచర్ అని అంటాం అంటే అన్ని సర్వకాల సవ సర్వ్యవస్థలలో మనకు ఫండమెంటల్ రైట్స్ వర్తించవు ఆర్ సస్పెండబుల్ ఇన్ నేచర్ అని అంటాం మరి మనకు ఎలా తెలియాలి అవి ఎట్లా సస్పెండబుల్ ఇన్ నేచర్ అని అన్నది ఎట్లా తెలియాలి అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసేది ఉట్టి నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ అయినప్పుడే ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి సో ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు మనకి అందుబాటులో ఉండవు అంటే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు అవి అందుబాటులో ఉండవు మరి అన్ని ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయా కొన్ని అవుతాయా అసలు చేయాలంటే ఏదన్నా విధి విధానం ఉందా ఈ ప్రశ్నలకి సమాధానం రెండు ఆర్టికల్స్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఒకటి ఉంటుంది తర్వాత ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నైన్ ఒకటి ఉంటుంది ఈ రెండు ఆర్టికల్స్ మనకి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తాయి త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఏమంటుంది ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ మనము రెండు గ్రౌండ్స్ మీద యుద్ధం వలన కానీ లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ వలన కానీ ఇంపోజ్ చేస్తే అంటే మనము నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఖచ్చితంగా మేము దీనివల్ల ఈ కారణం చేత ప్రకటిస్తున్నామని చెప్పాలి కారణం ఒకవేళ వార్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ అవుతే ఖచ్చితంగా నైన్టీన్ సస్పెండ్ అవుతుంది త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఏమవుతుందంటే ఈ రెండు కారణాల ఈ రెండిట్లో ఏ ఒక్క కారణం మీదనైనా నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం జరిగితే అప్పుడు ప్రకరణ పంతొమ్మిది కింద ఉన్న హక్కులు మనకు ఉండవు అని అంటుంది ఆర్టికల్ నైన్టీన్ ఆటోమేటికల్లీ సస్పెండెడ్ ఆర్టికల్ నైన్టీన్ ఇంకా మనం క్లెయిమ్ చేయడానికి వీలుండదు ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది ద మినిట్ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ డిక్లైర్డ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ నైన్టీన్ ఇస్ ఆటోమేటికల్లీ సస్పెండెడ్ అంటే ఇంకా మనం నైన్టీన్ ఉంది అని అనుకోవద్దు నైన్టీన్లో ఆరు స్వేచ్ఛలు ఉంటాయి సిక్స్ ఫ్రీడమ్స్ ఉంటాయి ఆ సిక్స్ ఫ్రీడమ్స్ మనకు అవైలబుల్ ఉంటాయి త్రీ ఫిఫ్టీ నైన్ ఏమంటుంది ఇరవై ఇరవై ఒకటి కింద ఇచ్చిన హక్కులు అసలు సస్పెండ్ చేయడానికి వీలు లేదు నాన్ సస్పెండబుల్ ఎట్టి పరిస్థితులలో ఇది సస్పెండ్ చేయడానికి వీలు లేదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇది బిట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ విచ్ ఆర్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ కెన్ నాట్ బి సస్పెండెడ్ అని అడుగుతారు ట్వంటీ ట్వంటీ వన్ని ఎట్టి పరిస్థితులలో సస్పెండ్ చేయడానికి వీలు ఉండదు మిగతా మిగతా ఫండమెంటల్ రైట్స్ పరిస్థితి ఏంటి ఇక్కడ ఆల్రెడీ మనకు నైన్టీన్ వచ్చేసింది ఇక్కడ ట్వంటీ ట్వంటీ వన్ వచ్చింది మిగతా ఫండమెంటల్ రైట్స్ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నకు వస్తే త్రీ ఫిఫ్టీ నైన్ ఏమంటుంది అదర్ ఫండమెంటల్ రైట్స్ ఈ మూడింటిని వదిలేసి మిగతా ఫండమెంటల్ రైట్స్ మేబీ సస్పెండెడ్ అంటే కంపల్సరీ కాదు అవ్వచ్చు అవ్వకపోవచ్చు మేబీ సస్పెండెడ్ త్రూ అ సపరేట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కంపల్సరీగా రాష్ట్రపతి సపరేట్ ఒక ఆర్డర్ ఇవ్వాలి దీన్ని సస్పెండ్ చేయడానికంటే అర్థం ఏంటంటే మిగతా ప్రాథమిక హక్కులు నేషనల్ ఎమర్జెన్సీ ఎన్ఫోర్స్ అయినప్పుడు మిగతా ప్రాథమిక హక్కులని సమయ సందర్భాలను బట్టి అవసరమైతే సస్పెండ్ చేస్తారు కానీ ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ వార్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వల్ల కానీ ఇంపోజ్ చేస్తే నైన్టీన్ ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది అది ఇంపోజ్ అయిన రోజు నుండి మనకి మనం నైన్టీన్లో ఉన్న హక్కులని క్లెయిమ్ చేయడానికి వీలుండదు ఇరవై ఇరవై ఒకటిని ఎట్టి పరిస్థితులలో సస్పెండ్ చేయలేం అంటే మీరు నేషనల్ ఎమర్జెన్సీ ఏ గ్రౌండ్ మీద ఇంపోజ్ కానీ ఏమైనా కానీ కానీ ఇరవై ఇరవై ఒకటి మాత్రం సస్పెండ్ అవ్వదు మిగతా ఫండమెంటల్ రైట్స్ ఇక్కడ ఫండమె అదర్ ఫండమెంటల్ రైట్స్ అర్థం ఏంటంటే మనం నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ని తీసిస్తున్నాం ఈ మూడింటిని మనం పరిగణంలోకి తీసుకోవట్లేదు ఇవి కాకుండా మిగతా వాటిని మనం సస్పెండ్ చేయడానికి సస్పెండ్ చేయడానికి ఉంటుంది దానికి ప్రెసిడెంట్ ఒక సపరేట్ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది రాష్ట్రపతి గారు ఒక సపరేట్ ఆర్డర్ ఇచ్చి నేషనల్ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి నేను ఈ ఈ ప్రాథమిక హక్కులని సస్పెండ్ చేస్తున్నాను నేను ఒక ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది మిగతా వాటికి ఇది సస్పెన్షన్ ఇన్ నేచర్ సో ఫండమెంటల్ రైట్స్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి మనకి నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ క్లాసిఫికేషన్ ఫండమెంటల్ రైట్స్ని రాజ్యాంగంలో క్లాసిఫై చేయడం జరిగింది అంటే అవి ఏ అంశానికి సంబంధించినయో దాని ప్రకారంగా ఈ క్లాసిఫికేషన్ ఉంటుంది మనకి థర్టీ ఫోర్టీన్ టు ఎయిటీన్ అన్నవి రైట్స్ టు ఈక్వాలిటీ ఈక్వాలిటీకి సంబంధించినవి సమానత్వానికి సంబంధించిన హక్కులు నైన్టీన్ టు ట్వంటీ టూ స్వేచ్ఛకి సంబంధించిన హక్కులు ఫ్రీడమ్కి సంబంధించిన హక్కులు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఈ ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా చూసే హక్కులు రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ మత స్వేచ్ఛకి సంబంధించిన హక్కులు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ సో ఇది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని అంటాం ఇవి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ కింద ఉంటాయి దాని తర్వాత మనకి ట్వంటీ నైన్ అండ్ థర్టీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటారు కానీ ఇది బేసిక్గా మైనారిటీస్కి సంబంధించిన హక్కులు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఇది మైనారిటీకి సంబంధించిన హక్కులు తర్వాత థర్టీ వన్ అన్నది తీసేశారు థర్టీ టూ రిట్స్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే మన ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడ్డప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేది ఆర్టికల్ థర్టీ టూ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈ మొత్తంలో ముప్పై ఒకటి ఉండదు ముప్పై ఒకటి రైట్ టు ప్రాపర్టీ దీన్ని తీసేయడం జరిగింది ఇంతకుముందు ఇది ప్రాథమిక హక్కులో ఉండేది కానీ ఇప్పుడు తీసేయడం జరిగింది ఇది చాలా సార్లు ఈ ప్రశ్న అడగడం జరిగింది రైట్ టు ప్రాపర్టీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎర్లియర్ అ ఫండమెంటల్ రైట్ బట్ నా లీగల్ రైట్ అని అన్నారు సో థర్టీ వన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు థర్టీ వన్ని ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అప్పుడు మనల్ని పాలిస్తున్న ప్రభుత్వం జనతా గవర్నమెంట్ జ జనతా గవర్నమెంట్ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీని ముప్పై ఒకటి కింద నుండి తీసేసి దీన్ని ఇప్పుడు మూడు వందల ఏ త్రీ హండ్రెడ్ ఏ కింద పొందపరచడం జరిగింది సో రైట్ టు ప్రాపర్టీ అన్నది ముందు ప్రాథమిక హక్కు ఇప్పుడు ప్రాథమిక హక్కు కాదు దాన్ని తీసేయడం జరిగింది దాన్ని త్రీ హండ్రెడ్ ఏ కింద పెట్టడం జరిగింది ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మీరు ఈ ఆర్డర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా చాలా ముఖ్యం మీకు ఎగ్జామ్కి ఇక్కడి నుండి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి ఫండమెంటల్ రైట్స్ మీద ప్రకరణ దాని కింద ఉన్న ప్రొవిజన్ దగ్గర మొదలుకొని ప్రతి ఒక్కటి అడుగుతారు ప్రతి క్లాజ్ ప్రతి సబ్ క్లాజ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఫండమెంటల్ రైట్స్ ఏమేమైతే కాన్స్టిట్యూషన్లో ఇచ్చారో వాటి గురించి డిస్కస్ చేస్తాను థ్యాంక్ యూ నమస్తే